ఈరోజు మా ఇంట్లో కుక్కరు పేలిపోయింది. దానివల్ల ఎలా అయిందో చూడండి. ఇది పైన మొత్తం సీలింగ్ అంతా ఊడొచ్చేసింది. పైన ఇలాంటి లైట్ ఒకటి అక్కడ ఉన్నది కింద పడిపోయింది. చూడండి, ఇది కుక్కరు పేలిపోయిందన్నమాట. గ్యాస్ చూడండి ఎలా పోయిందో. గ్యాస్ పోయి కూడా పేలిపోయింది. దానికి ఉన్న స్టాండ్ కూడా చూడు, విరిగిపోయింది స్టాండు. కాబట్టి గ్యాస్ దగ్గర పనిచేసేవాళ్ళు, వంట పని గట్టా చేసేవాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి దయ వల్ల ఈరోజు మాకు ఒకైతే ఏం కాలేదు, కానీ ఇలా జరిగింది. సిలిండర్లు అయితే పక్కనే ఉన్నాయి, వీటి మీద పడి ఉంటే ఈరోజు మేము అనేవాళ్ళం లేకుండా ఉండేవాళ్ళము. కానీ దేవుని కృప, మహాకృప, మాకైతే ఏం కాలేదు. ఇవి మొత్తం పేలిపోయాయన్నమాట. చూడండి, లెహం పెట్టారు, లెహము అందులో పెట్టారు కుక్కర్లో. లెహం అంతా పైన అంటుకుపోయింది. కాబట్టి వంట పని చేసేవాళ్ళు ఎవరైనా సరే, వంట పని చేసేవాళ్ళని కాదు, ఇళ్ళ దగ్గర ఇండియాలో ఎవరైనా సరే, కుక్కర్లో వంటలు చేసేవాళ్ళు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. కుక్కర్కి పైన గ్యాస్ పోతే పోయేదానికి ఒక హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ మూత పెట్టేశాడు మా బాబా. ఆ మూత పెట్టడం వల్ల గాలి బయటికి రాలేక ఇలా జరిగిందనమాట. చూడండి, మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఈ సీలింగ్ అక్కడ నుండి లైట్ ఆ లైట్ ఊడి ఇక్కడ పడింది. ఈ లైట్ వల్ల అది పైకి వెళ్ళలేకపోయి కింద పడిపోయింది, లేదంటే ఇంకా పైకి వెళ్ళి ఉంటుంది. ఇలా జరిగిందనమాట. కాబట్టి చాలా అంటే చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఓకే, అందరికీ బాయ్.